హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్. నేనైతే ఇట్లా మంచిగా ట్రెడిషనల్ గా రెడీ అయిపోయి ఎక్కడ వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో మేము వెళ్తున్నాం యాదగిరి గుట్టకి. ఎప్పుడో చిన్నప్పుడు పోయినా, అసలు ఎప్పుడు పోయినా కూడా నాకు గుర్తులేదు. సో ఇది మొత్తం చేంజ్ చేసిన తర్వాత, కొత్తగా కట్టిన తర్వాత వెళ్ళడం అనేది ఫస్ట్ టైం. సో మాకైతే మాకు లాంగ్ వీకెండ్ వచ్చింది, అందుకని నిన్ననే వెళ్దాం అనుకున్నాం. సండే కాకపోతే చాలా మంది జనం ఉంటారు అనుకొని నిన్న పోలే, ఈ రోజు పోతున్నాం. ఈరోజు మండే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పోవడానికి ఖచ్చితంగా అనుకున్నది, ఈ మధ్య విపరీతంగా ఎండలు ఉన్నాయి కదా, ఇప్పుడు వెదర్ చాలా బాగుంది, మంచిగా వర్షం పడతా ఉన్నది, ఈ క్లైమేట్లో పోతే మంచిగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏందో ఈ టైం, మళ్ళీ ఎప్పుడు వర్షాలు పడతాయో. అసలే మన ఇండియాలో సీజన్లు విచిత్రంగా నడుస్తాయి. వర్షాకాలంలో వర్షం పడదు, ఎండాకాలంలో పడినంత ఎండ ఉంటుంది, కానీ మిగతా వాతావరణాలు అయితే అన్ని గందరగోళంగా ఉంటాయి కదా. సో వర్షం పడ్డప్పుడే ఇట్లా చల్లగా ఉన్నప్పుడే వెళ్ళేసి వద్దాం అని నేను పట్టుబట్టి మరీ వీళ్ళని తీసుకొని పోతానా. నా వీడియోలో కొంచెం అంతా మూమెంట్స్ చేంజ్ అవుతాను, ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ నేను చేస్తా అంటే మా ఆయన కొంచెం ప్రోత్సహించి నాకు ఇదేంది గింబల్ కొనిచ్చిండు, DJI Osmo Mobile 6 అది కొనిచ్చిండు. సో దాన్ని ఇప్పుడు ఈ రోజే నేను స్టార్ట్ చేసిన శుభకార్యం, అంటే మంచి పని స్టార్ట్ చేయడానికి ఒక రోజు ఉండాలి కదా, అందుకే నాకు ప్రాక్టీస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. యాదాద్రి కొత్తగా కట్టిన తర్వాత వీడియోలలో చూస్తే మాత్రం చాలా బాగుంది, నైట్ వ్యూ అయితే అద్దరిపోయింది. సో నాతో పాటు నేను మీకు కూడా చూపిస్తా కొత్తగా కట్టిన యాదాద్రి. చలో లెట్స్ గో. వాతావరణం చూసారా ఎంత బాగుందో, చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. ఈ చల్లటి గాలి, చిన్న చిన్నగా వర్షం. సో అక్కడే పక్కన మాకు కంకులు కనబడితే నేనైతే దిగి కొనుక్కున్నాను. నాకు కంకులు అంటే పిచ్చి, అందుకే కనబడంగానే ఆగిపోయి కొనేసుకున్నా. సో మేమైతే 1.5 hours మేము యాదాద్రి చేరుకున్నాం. అసలు ఎంత మారిపోయిందో, ఇంతకుముందు ఇలా ఉండేదే కాదండి, మొత్తానికే చేంజ్ అయిపోయింది. మీరు కనుక పాతది చూస్తే, పాత యాదగిరి గుట్ట చూస్తే అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా, ఎప్పుడు బాగుంది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇప్పుడు బాగుంది, అంటే అప్పుడు చాలా సింపుల్గా బేసిక్గా ఉండే, ఇప్పుడు దీన్ని మొత్తం ఆర్కిటెక్చర్ అంతా చేంజ్ చేసిండ్రు. మీకు కనిపిస్తున్న క్రీమ్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అదంతా సత్రాలండి. అండ్ ఈ లుక్, ఈ గ్రీనరీ, బయట చెట్లు అయితే మొత్తం అదిరిపోయినాయి. సో మనమైతే చేరుకున్నాం, ఇది బస్ స్టాండ్. మనం ఇక్కడ కార్ పార్క్ చేసి పైకి వెళ్ళాలి. సో కార్ పార్క్ చేసినందుకు ఇక్కడ నార్మల్గా చలాన్ ఒక 50 rupees ఉంటుంది, అది కట్టేసి పైకి వెళ్ళిపోవాలి. మనకి ఎవ్రీ 10 minutes షటిల్ సర్వీస్ అయితే ఉంది. మేమైతే ప్రశాంతంగా లోపల దర్శనం చేసుకొని వచ్చేసినాం. ఈరోజైతే జనాలు ఎక్కువ లేరండి, అంటే సాటర్డే సండే మేబీ జనాలు ఉంటారేమో, మండే కాబట్టి మాకు అస్సలే లేదు. సో చాలా తొందరగా వచ్చేసినాం. వాతావరణం చూసినరా, సన్నటి జల్లు పడతా ఉన్నది, చల్లటి గాలి. నైట్ వ్యూ అయితే అదిరిపోయిందండి. నేను ఏదైతే యూట్యూబ్లో వీడియోస్ చూసానో దానికి 100 rates ఎక్కువగా ఉంది. ఇది మనం కల్లార చూడాల్సిందే. మనం ఎంత వీడియోలు చూసినా మనం అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ మనస్తృప్తే వేరు. మీరు కూడా రండి, దర్శనం చేసుకోండి. నేను వీడియోలో చూపించిన దానికంటే 100 rates ఎక్కువగా బాగుంది ఇక్కడ. సో కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకోండి. నేను మొత్తం వాయిస్ ఓవర్ చెప్తున్నా, ఎందుకంటే గాలికి అసలు నేనేం మాట్లాడినా అది ఏమాత్రం రికార్డ్ అవ్వలేదు, అందుకే నేను మొత్తం వాయిస్ ఓవర్ చెప్పుకుంటున్నా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డిజాస్టర్ జరిగింది. ఏంటంటే, నేను దిగిన తర్వాత దర్శనానికి పైకి వెళ్ళేటప్పుడు ఫోన్స్ డిపాజిట్ చేయమన్నారు. అదేంటి ఫోన్స్ డిపాజిట్ చేయడం ఏంటి, ఇదంతా నేను రికార్డ్ చేయడానికి కుదరదా, మీకు చూపించడానికి కుదరదా అని అనుకున్నా. కాకపోతే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అందరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. అదేంటి అని అంటే, మేము తెచ్చేసుకున్నామని అన్నారు. సరే అని అదే డిసప్పాయింట్మెంట్తో ఎగ్జిట్లో వెళ్ళి బయటకు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే మేము ఎక్కడైతే డిపాజిట్ చేసిన మొబైల్స్, అక్కడ లాకర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయినామన్నట్టు. సో అందరూ తీసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తున్నారు. సో మేము కూడా అదే పని చేసినాం.
బయటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వెనక్కి వచ్చేసినాం. వచ్చి ఇదంతా మీకు చూపించడానికి కుదిరింది. సో ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది. మన సీఎం కేసీఆర్ సార్ అయితే వచ్చిన తర్వాత దీన్ని మొత్తం రీమోడల్ చేంజ్ చేసేసిండ్రు. పాతదానికి జస్ట్ ఒక గుడి ఉండే, లోపల ఉన్న విగ్రహాలు మాత్రం సేమ్ అలానే ఉన్నాయి. కాకపోతే బయట ఉన్న ఈ బ్యూటిఫుల్ వ్యూ మాత్రం మీకు అందరికి తెలిసినట్టు ఆనంద్ సాయి గారు రీక్రియేట్ చేశారు దాన్ని. సో ఈ ఆర్కిటెక్చర్ ఇదంతా మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసుకోండి. మీరైతే ఒకసారి వ్యూ చూడండి. నేను ఎంత చెప్పినా మీరు వచ్చి మీ కళ్ళారా చూస్తేనే మీకు అసలు అర్థమవుతుంది. సో మీరు కూడా వచ్చేయండి, దర్శనం చేసుకోండి. అండ్ మనం మళ్ళా కిందికి వెళ్ళిపోతున్నాం. సో ఇదే బస్ అండి, షటిల్ సర్వీస్. ఎవ్రీ 10 మినిట్స్కి ఉంటుంది. పైన ఒకవేళ మీరు కార్ తీసుకురావాలి అని అనుకుంటే 500 రూపీస్ పే చేయాలి. సో మాకైతే అంత నీడ్ అవసరం లేదనిపించింది. సో కింద పెట్టేసి బస్సులో అయితే పైకి వచ్చేసినాం. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో మధ్యలోనే మేము ఒక రెస్టారెంట్లో ఆగి తినేసి వెళ్ళిపోయినాం. ఎందుకంటే మేము 1.5 అవర్ ట్రావెల్ చేయాలి మళ్ళీ ఇంటికి. సో తెల్లారితే నా కొడుక్కి స్కూల్ ఉంది కాబట్టి ఇలా మధ్యలోనే తినేసి బయలుదేరిపోయినాం. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి.